एंपी रघुरामकृष्णराजును అక్రమంగా అరెస్ట్ చేసి చంద్రబాబుపై నిందలు వేయడం సరికాదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న పేర్కొన్నారు. చంద్రబాబు చెబితేనే రఘురామరాజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పటం పచ్చి అబద్ధాలకు పరాకాష్ట అన్నారు. అధికార పార్టీకి చెందిన ఎంపీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడేలా చేసింది సొంత పార్టీ వారే అని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు కార్యకర్తలపై మీడియా సంస్థలపై దాడులను వివరిస్తూ చంద్రబాబు రాష్ట్రపతికి లేఖ రాశారని తెలిపారు. ఇక నిత్యం చంద్రబాబు జపం చేయిందే వైసీపీ నేతలు మంత్రులు ఎమ్మెల్యేలకు నిద్ర పట్టడం లేదని బుద్ధ వెంకన్న మండిపడ్డారు. అరెస్ట్ చేసి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా ఆయన నానా ఇబ్బందులు పెట్టినటువంటి దాఖలాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నాము. వాళ్ళు చేసి మళ్ళీ దానిని చంద్రబాబు గారి మీద నిందమోపడం అనేది చాలా తప్పుడు కార్యక్రమం. పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు, బాలశౌరి గారు, అలాగే కృష్ణదేవరాయలు గారు, వీళ్ళు ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడు గారు రఘురామ కృష్ణరాజు గారిని ట్రాప్ చేసి ఇవన్నీ మాట్లాడిస్తున్నారు అని చెప్పడంలో పచ్చి అబద్ధంగా ప్రజలు భావిస్తారు, మేము భావిస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడియాలంటే తెలుగుదేశం పార్టీ ఎంపీలు లేరా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు లేరా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు లేరా, చంద్రబాబు నాయుడు గారు కోర్టులో ఏపీయాలంటే మేము ఏపీ లేవా, లేకపోతే మేము వేయలేవా, లేకపోతే చంద్రబాబు గారు వేయలేరా? ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ సిపి ఎంపీ, ఆయన అడిగిన ప్రశ్నలకి మీరు జవాబులు చెప్తే చెప్పండి, లేకపోతే ఇది మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని ట్రాప్ చేసి మీరు మీ పార్టీలో తీసుకెళ్ళి టికెట్ ఇచ్చి ఇవాళ రామకృష్ణరాజు గారిని చంద్రబాబు నాయుడు గారు ట్రాప్ చేశారు, వాళ్ళ కుటుంబ సభ్యులతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేస్తున్నారు అని చెప్పడం పెద్ద పొరపాటు. మరి ఒక పార్లమెంట్ సభ్యులుగా మీ తోటి పార్లమెంటు సభ్యుడిని అరెస్ట్ చేస్తే మీరు సానుభూతి ప్రకటించాలి తప్ప అది ఆ నిర్ణయం మళ్ళీ చంద్రబాబు గారి మీద ఏంటి? ఎవరింట్లో వాళ్ళు వాళ్ళ భర్తలు మా అరెస్ట్ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడరా, ఇది అన్యాయం అని చెప్పరా? అది కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నింద మోపడం అనేది చాలా పొరపాటు. ఇకపోతే రామకృష్ణరాజు గారు కులాల గురించి మాట్లాడారు అని చెప్పారు. ఓకే, కులాల గురించి ఎవరు కూడా మాట్లాడకూడదు, దాన్ని నా వ్యక్తిగతంగా అయితే నేను మాట్లాడు. కానీ ఇంతకుముందు వైఎస్ఆర్ సిపికి చెందినటువంటి మంత్రులు ఎంతమంది కులాల గురించి మాట్లాడారు? ఆ రోజు మరి మీరు అందరూ మీడియా ముందుకు ఎందుకు రాలేదు? నిన్న కాక మొన్న మాట్లాడారే కులాల గురించి, ఇవాళ ఇన్ని మాట్లాడుతూ మీరు రమేష్ బాబు హాస్పిటల్నే కోరుకుంటున్నారు, రమేష్ బాబు చంద్రబాబు నాయుడు గారికి బంధువు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పార్టీ అంటారేంటి? ఇప్పుడు ఒక ఒక వ్యక్తికి ఒక డాక్టర్ మీద నమ్మకం ఉంటుంది నాకు. సో ఉదాహరణకి నాకే ఉంది, మా ఏరియాలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారి మీద నాకు బాగా నమ్మకం. నేను ఎక్కడున్నా సరే ఆర్ఎంపీ డాక్టర్ గారికి ఫోన్ చేసి ఏమండి నాకు